పోస్టల్ శాఖలో అధికారుల వేధింపులు తాళలేక పోస్ట్ మ్యాన్ పాయిజన్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో జరిగింది. పోస్ట్ మ్యాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం హాస్పిటల్ కి తరలించారు. జిల్లాలోని గోరంట్లలో పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్న మోహన్ కుమార్ అనే క్లర్కు గతంలో అమలాపురం పోస్ట్ ఆఫీసులో ఫస్ట్ పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుండేవాడు. 2017లో మడకసిర పోస్ట్ ఆఫీస్ నుంచి 2 లక్షల రూపాయలు అమలాపురం పోస్ట్ ఆఫీస్ కు అవసర నిమిత్తం తీసుకొచ్చాడు. అయితే అప్పటి నుంచి అక్కడ అకౌంట్ లో జమ కాకపోవడంతో పెనుగొండ డివిజనల్ అధికారి ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు హిందూపురం పోస్ట్ ఆఫీస్ లో విచారణకు మోహన్ కుమార్ ను రమ్మని అధికారులు ఆదేశించారు. దీంతో హిందూపురం హెడ్ పోస్ట్ ఆఫీస్ కు వచ్చిన ఆయన పోస్ట్ ఆఫీస్ మెట్లపై పాయిజన్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అయితే అధికారుల వేధింపుల వలనే ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు బాధితుడు అంటున్నాడు. దీంతో అతన్ని అనంతపురం హాస్పిటల్ కి తరలించామని విచారిస్తున్నామని అంటున్నారు. దాని గురించి మనకి ఎటువంటి డిపార్ట్మెంట్ వారు ట్రైనింగ్ ఇవ్వలేదు సార్. కానీ నేను డైరెక్ట్గా మమ్మల్ని పనిచేయండి అని చెప్పినారు. 2017లో నేను అప్పటికే కొత్తగా వచ్చిన సార్, కొత్తగా ట్రైనింగ్ అప్పటికే అక్కడికే వేసినారు సార్ అమరాపురము. అప్పుడు కొత్త సాఫ్ట్వేర్ అయినా కూడా పని ఎలా చేయాలో తెలియకుండా కూడా అప్పటి నుంచి నేను వాళ్ళని వెళ్ళి అడిగి అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాలెన్స్ షార్ట్ చేసుకుంటూ పనిచేసుకుంటూ వచ్చినాను సార్. అది దాన్ని తర్వాత కొద్ది సాఫ్ట్వేర్ అంటే టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఇష్యూస్ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసుకుంటూ నువ్వు డబ్బు తిన్నావు, నువ్వు అన్నీ ఇచ్చేసినావు, నిన్ను సస్పెండ్ చేస్తాము, నువ్వు 8 లక్షలు కట్టాలా 10 లక్షలు కట్టాలా అని చెప్పి ఉమా మహేశ్వర్ ఐపీఓ గారు మళ్ళీ ఎస్ఎండి భాష గారు నన్ను 4 నెలల నుంచి మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు సార్. దానికి నేను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాను సార్. నా సావుకి కారణము 100కి 100 రూపాయలు ఉమా మహేశ్వరరావు అసెంబ్లీ భాష గారు. దీనికి దయచేసి పిఎంజీ మేడం గారు, డిపిఎస్ గారు వీళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకొని నాదేమన్నా అన్యాయం తప్పు ఏమని ఉంటే కావాలంటే మీరు శిక్షించండి. నేను తెలిసినట్లు నాకు తెలిసినట్లు ఇప్పుడు జరిగిన ఆయన అమరాపురం పోస్ట్ మాస్టర్గా పనిచేసినప్పుడు 3/11/2017లో 2 లక్షల రూపాయలు మడకసర పోస్ట్ ఆఫీస్ నుంచి క్యాష్ తెచ్చుకున్నాను. పోస్ట్ ఆఫీస్ అంటే ఒక పోస్ట్ ఆఫీస్ ఇంకొక వ్యాసీకి సప్లై ఉంటుంది, అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి రాలే. 2 లక్షలు దాని గురించి విచారణ చేపట్టడానికి వచ్చాము. దాంతోపాటు ఇంకా కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. ఒకసారి ఎక్కువ కొట్టాడు, ఒకసారి తక్కువ కొట్టాడు, ఒకసారి 17.5 లక్షలు అకౌంట్లో తీసుకున్నాడు, ఇది ఏంటి, ఒకసారి పేమెంట్స్ వైపు 4.5 లక్షలు తీసుకున్నాడు. వీటి గురించి విచారణ చేపట్టడానికి వచ్చింటే నాకు 3 రోజులు టైం ఇవ్వాలి సార్ అని లెటర్ ఇచ్చాడు. సరే విచారణ సరే అబ్బా 3 రోజులు టైం ఇచ్చాను, లెటర్ తీసుకున్నాను, 3 రోజులు టైం తీసుకున్నాను. ఈరోజు వచ్చినాడు స్టేట్మెంట్ విచారణ చేయండి. సరే సార్, నేను మా యూనియన్ అంతా మాట్లాడతాను, కిందకు వెళ్ళిపోయాను, కింద ఈ కన్జ్యూమర్ సంథింగ్ అది విషయం.